ప్రభుకి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాలమందు మీ అందరికీ కూడా ఈ ఉదయకాలమందు వందనాలు. అందరూ కూడా బాగున్నారా? అందరము కూడా కలిసి దేవుని సన్నిధానంలో చేరిన మనము పరిశుద్ధ గ్రంథంలో నుండి నిర్గమాకాండము 33:14 ఓ చక్కని మాట వ్రాయబడింది. నా సన్నిధి నీకు తోడుగా వచ్చును అని ప్రభు మోషేతో మాట్లాడుతూ ఉన్నారు. మోషేని దేవుడు వెళ్ళమన్నప్పుడు మోషే అడుగుతాడు, నేను ప్రయాణం చెయ్యాలి అంటే నీ సన్నిధి నాకు తోడుగా వస్తేనే ప్రయాణం చేస్తాను అని. నా సన్నిధి నీకు తోడుగా వస్తుంది మోషే అని ప్రభువు చెప్పినప్పుడు నిజంగా దేవుడు సన్నిధి మోషేని వెంబడించింది. అందుకే మోషే 40 ఏళ్ల జీవిత ప్రయాణము చాలా సక్సెస్ అయిందని చెప్పుకోవాలి. ఆయన ప్రయాణములో అపజయాలు కలగలేదా? దేవుడు వాటన్నిటినీ జయాలుగా మార్చాడు. విచార సంఘటనలు ఎదురయ్యాయి, కానీ దేవుడు వాటిని సంతోషాలుగా మార్చాడు. చేదు అనుభూతులు ఎదురయ్యాయి, మధురముగా మార్చాడు. కనుక మన జీవిత ప్రయాణంలో నేను ఒక దిన ప్రయాణమని మాట్లాడటలేదు, మన జీవిత ప్రయాణంలో మన బ్రతుకు దినాలలో మన ప్రయాణం ముందుకు వెళుతూ ఉన్నప్పుడు ఆయన సన్నిధి కనుక మనం కలిగి ఉంటే మన కుటుంబపరంగా ఏ విధమైన ఆశీర్వాదాలను కలిగి ఉంటాం, ఏ విధమైన దీవులు కలిగి ఉంటాం అని క్లియర్గా మనకు అర్థమవుతాయి. అంటే సమస్యలు రావని కాదు, శోధనలు రావని కాదు. మనిషిన తర్వాత సమస్యలు శోధనలు వచ్చినా ఈజీగా ఆయన సన్నిధి ఉండటం ద్వారా మనం వాటిని అధిగమించగలుగుతాం. శత్రువుని అధిగమించాడు మోషే. ఆర్థిక ఇబ్బందులను, అనారోగ్యమును ఇవన్నీ కూడా ఆయన సన్నిధి అనుభవించడం ద్వారా ఆయనకు వృద్ధాప్యము వృద్ధాప్యంగా కూడా అనిపించలేదు. దేవుని సన్నిధిలో తీసుకున్న వాగ్దానం ద్వారా ఈ ఉదయకాలం ముందు మీరు దేవుని సన్నిధిలో ప్రార్థించాల్సింది, మన జీవిత దినాలలో ఆయన సన్నిధి మనకు గనక వచ్చినట్లయితే మీరు ఎక్కడ అడుగు పెట్టినా కానీ, ఏది తలపెట్టినా కానీ అది మీకు దీవెనకరంగా, మీకు మీ పిల్లలకు దేవుడు ఆశీర్వాదకరంగా మార్చగలిగిన దేవుడు గనక ఆయన సన్నిధి మీ కుటుంబాలను వెంబడించునుగాక. ప్రార్థించుకుందాం. సర్వశక్తి కలిగిన తండ్రి, ఉదయకాలం ముందు మరొక్కసారి మీ పాదాల దగ్గరికి వచ్చాం. మేమందరము కూడా మీ సన్నిధి కావాలని కోరుకుంటున్నాం. మా జీవిత ప్రయాణ దినాలన్నింటిలో కూడా మీ సన్నిధి గనక మేము కలిగి ఉంటే మా జీవితము ఏ విధమైన విజయాలు, ఏ విధమైన దీవెన, ఏ విధమైన ఆశీర్వాదాలు పొందగలమో మోషే జీవితంలో క్లియర్గా ఉంది. అలాగే మోషే జీవితం ఏ విధంగా తోడుగా ఉండి జయాలను కలగజేశారో ఈ మార్నింగ్ మోకరించిన మేము, ప్రార్థనలు ఏకిపిస్తున్న మేము, మా జీవితాలలో కూడా మీ సన్నిధి మేము కలిగి ఉంటే అది మా కుటుంబానికి, మా కుటుంబంలో ఉండే మా బిడ్డలకి, మాకు ఆరోగ్యపరంగా కానీ, బిడ్డల భవిష్యత్తుకు కానీ, వారి వ్యాపారాలకు కానీ, వారి చదువుల్లో కానీ అన్నిట్లో కూడా రాణించగలుగుతారు. అట్టి దీవెనలు, అట్టి ఆశీర్వాదాలు ఈ ఉదయకాలం ముందు ప్రతి కుటుంబం మీద కూడా దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఇది మొదలుకొని మీ సన్నిధి మమ్మల్ని వెంబడించేలాగున సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. ఈ ప్రార్థనలో ఏకీభిస్తున్న వారు ఈ ఉదయకాలం ముందు ఏ విధమైన ప్రార్థన విజ్ఞాపనను కలిగి ఉన్నారు, ఏ విధమైన సమస్యను కలిగి ఉన్నారు, వారి హృదయ వేదన ఎరిగిన దేవుడివి, వారి కన్నీరు మీరు చూచే దేవుడు ప్రభువా. వారిని ఏ సమస్య మొండిగా బాధిస్తుందో ప్రార్థన ఎదుట సమస్యకి నాయన పరిష్కారం లభించే స్థలం గనక మీరు మాత్రమే చేయగలిగిన దేవుడు గనక ఈ ఉదయకాలం ముందు వారి కుటుంబంలో ఉన్న ప్రతి మొండి సమస్యకి కూడా మీరు జవాబు దయచేయండి. అది వివాహ విషయంలోనైనప్పటికీ, వారికి సంతాన విషయంలోనైనప్పటికీ కొంతమంది కోర్టు సమస్యతో నలిగిపోతున్నారు. ఆ కోర్టు సమస్యల్లో వారికి విడుదల దయచేయండి. మీ సన్నిధి వారు కలిగి ఉండాలని ప్రార్థన చేస్తూ ఉన్నాము. వారి జీవనోపాధిని కూడా మీరు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. దేనినైతే కలిగి ఉన్నారో అందులో అభివృద్ధిని, ఆశీర్వాదాన్ని దయచేయండి. అందరికి మంచి ఆరోగ్యం ఇవ్వండి. ఎవరైతే వ్యాధితో, బాధతో, బలహీనతో బాధపడుతున్నారో సంపూర్ణమైన ఆరోగ్యం దయచేయండి. వారి కుటుంబాలలో ఉన్న ప్రతి విచారమును, ప్రతి కన్నీటి నుండి మీరు విడిపించమని ప్రార్థిస్తున్నాం. మీ ప్రత్యేకమైన దీవెనతో నింపి ప్రతి శోధన, ప్రతి కీడులన్నీ తప్పించి ఈ దినదీవులతో, ఈ ప్రార్థన ద్వారా వారిని ఆశీర్వదించమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామములు అడుగుచున్నాం తండ్రి,
ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.